ఏపీ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం పేదలను ఆదుకోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని బద్వేల్ ఎమ్మెల్యే జి వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పోరుమామిళ్ల గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా ఇంటి పట్టాల కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య జ్యోతిని వెలిగించి ఆయన చేతుల మీదుగా 471 మంది పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలకు 30,75,000 ఇళ్లు 17,000 కాలనీలు 68,570 ఎకరాలతో ఇళ్లు కల్పిస్తున్నారంటే దేశ చరిత్రలోనే ఏకైక సీఎం జగన్ వల్లే సాధ్యమైందన్నారు. అదేవిధంగా స్థలాలు కల్పించిన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకునేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, బద్వేల్ నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ పద్మజ, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, పోరుమామిళ్ల వైసీపీ మండల కన్వీనర్ భాషా, మండల తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్దేశ్వరయ్య, రంగసముద్రం వీఆర్ఓ రామకృష్ణారెడ్డి, పోరుమామిళ్ల వీఆర్ఓ వెంకట సుబ్బయ్య, సిబ్బందితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, అదే కాకుండా చైనా భాష కూడా నేర్పిస్తున్నాడు బిజినెస్ కోసం. సో ఇటు వాళ్ళైతే ఎంతవరకైనా చదువుకోవచ్చు, కానీ ఒక పేద పిల్లలు, ఒక పేద మహిళలు, ఒక పేద చిన్నారులు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, వాళ్ళు తెలుగు మీడియంలోనే చదవాలి అన్న దురుద్దేశం చంద్రబాబు గారిది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం అనేది ఉండాలి. ఎందుకంటే మేమందరం కూడా తెలుగు మీడియంలో చదువుకొని చాలా కష్టపడి పైకొచ్చాం. అట్లా కాకుండా ఇంగ్లీష్ మీడియం చదివితే చాలా ఈజీగా కాంపిటీషన్లో పాల్గొనవచ్చు అనే ఉద్దేశం. అదే కాకుండా డోక్రా మహిళలకైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి, మైనారిటీ మహిళలకి అందరికీ కూడా 18,700 రూపాయలు 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళలకు కూడా ఇస్తున్న పరిస్థితి. ఈ అదే మన అమ్మఒడి కార్యక్రమంలో కూడా 15,000 రూపాయలు ఇస్తున్న పరిస్థితి. అనేక డ్యాంలు, మనకి 2 కళ్ళు, ఒకటి గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారికి, నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ పద్మజా మేడం గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు గారికి, నా సహచర మిత్రులు, ఎందుకంటే పేరు పిల్లలు అందరి పేర్లు చెప్పేటప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి, నా సహచర మిత్రులు వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరు మనకు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. డిసెంబర్ 25వ తారీఖు ఒక సుదినం, దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే దినం. ఎందుకంటే ఆ రోజు క్రిస్మస్ పండగ, ఆ రోజు ముక్కోటి ఏకాదశి. అదే కాకుండా భారతదేశ చరిత్రలోనే 17,000 కాలనీలు, 30,75,000 ఇండ్లు, 68,570 ఎకరాలలో 2,025,535 కోట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి శుభదినం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. మనం గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసాం, మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 25 లక్షల ఇండ్లు ఇచ్చారు. మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు దానికి ఎక్కువగా ఈ రోజు ఇవ్వడం జరిగింది. మీకు ఒక్కటే నేను అడుగుతున్నా, 2014లో చంద్రబాబు నాయుడు గారు 6,608 హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానమైనటువంటిది రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానన్నాడు, డాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నాడు. మరి అదే విధంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క అమ్మ చెల్లెలకు అందరికి కూడా ఇల్లు ఇస్తానని చెప్పాడు. మరి అదే విధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో చేస్తానని చెప్పి ఏ ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి జనం పిచ్చోళ్ళు అనుకున్నారు, ఎర్రోళ్ళు అనుకున్నారు. ఎలక్షన్లకు 2019లో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డబ్బులంతా ఊడ్చి పసుపు కుంకుమ అని చెప్పేసి మాకు ఆడపడుతులకు ఇస్తే వేస్తారని కలవలన్నాడు. కానీ చంద్రబాబు నాయుడికి మహిళలందరూ కూడా పసుపు పూసారు ముఖానికి, జగన్మోహన్ రెడ్డి గారికి పొట్టు పెట్టారని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అందువల్లనే
రాష్ట్రంలో 151 నియోజకవర్గాల్లో తిరుగులేని